కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాగడ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా సిపిఐ సిపిఎం కార్యదర్శులు కోమటిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, గీట్ల ముకుందరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కాగా, ఈ ర్యాలీ తెలంగాణ చౌక్ నుండి కళాభారతి వరకు కొనసాగింది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. లేనిచో ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. గిరిజనుల పైన పాశవికంగా దాడి చేస్తా ఉంది, అదేవిధంగా దేశ ప్రజల మరి దేశ ప్రజలను ఆర్థికంగా కుంగదీసేటువంటి జిఎస్టీ మరి పెద్ద నోట్ల రద్దు లాంటి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం వల్ల దేశ ప్రగతి అభివృద్ధి మరి మందగించిందని అనేక మంది చెప్తా ఉన్నారు. ఇటువంటి మరి లోపభూయిష్టమైనటువంటి మతోన్మాద రాజకీయాలు నిర్వహిస్తున్నటువంటి, అదేవిధంగా పేదలు మహిళలు మైనారిటీలపైన దాడులు కొనసాగిస్తున్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం తక్షణమే గద్ద దిగాలని దేశవ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది.